నమస్కారం అండి, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న పేరు టెక్కిన తెలుగు. మన మొబైల్ ఫోన్ ఆటోమేటిక్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది ఎందుకని కామెంట్ బాక్స్ లో నాగేంద్ర అని అడిగారండి. సో మన క్వశ్చన్ రెక్టిఫై చేద్దాం. చాలా మంది తెలియదండి మన మొబైల్ ఎందుకు ఆఫ్ అయ్యి ఎందుకు ఆన్ అవుతుందని. అది తెలియక చాలా మంది మొబైల్ సెంటర్ తీసుకెళ్తూ ఉంటారు, సర్వీస్ సెంటర్ కి అనవసరంగా అమౌంట్ వేస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మన క్వశ్చన్ కొన్ని చేంజెస్ వల్ల మన ప్రాబ్లమ్స్ మనం రెక్టిఫై చేయొచ్చు. సో ఇప్పుడు ఆ క్వశ్చన్ మనం మాట్లాడుకుందాం అండి. లెట్స్ స్టార్ట్ ఎ వీడియో. నా పేరు ప్రసాద్, చూసిన ఫస్ట్ మొబైల్ సెట్టింగ్స్ అండి. మన మొబైల్ సెట్టింగ్స్ లో పవర్ ఆఫ్ అండ్ ఆన్ అని ఉంటదండి. మనం తెలియకుండానే దాన్ని ఆన్ చేస్తూ ఉంటాం, కింద టైం కోడ్ సెట్ చేస్తాం, ఏదో ఒక అలారం అనుకుని సెట్ చేస్తాం టైం. అలా చేయడం ఏమవుతుందంటే కరెక్ట్ గా అదే టైం కి మన మొబైల్ ఫోన్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ర్యామ్ అండి. మన ర్యామ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు ర్యామ్ ని. మన ర్యామ్ ఏం చేస్తుందంటే మన యాప్ లో ఉన్న ఫైల్స్ అన్ని ఇంటర్నల్ స్టోరేజ్ లో ఉంటాయండి. ఆ ఇంటర్నల్ స్టోరేజ్ ఫైల్స్ అన్ని మన యాప్ ఓపెన్ చేసే టైంలో ర్యామ్ తీసుకొస్తూ ఉంటుంది. ఆ తీసుకొచ్చే టైంలో మన సపోజ్ నేను 2GB ర్యామ్ యూజ్ చేస్తున్నానండి, ఆ మొబైల్ లో 2GB ర్యామ్ ఉంది. మీరు పబ్జి హై గ్రాఫిక్ గేమ్ లో ఎక్కువ ఆడుతూ ఉంటారు, అంటే 3D గేమ్స్ అంటే ఎక్కువ ఆడుతూ ఉంటారు. అలాంటి టైం ఏం చేస్తుందంటే ఆ ఫైల్స్ తీసుకోవడానికి బాగా ల్యాగ్ అవుతూ ఉంటుంది. అదే టైంలో మీరు ఇంకో గేమ్ ఓపెన్ చేస్తున్నారు, సో ఎక్కువ ప్రెజర్ ఎక్కువ పడుతుంది ర్యామ్ మీద. అలా పడే టైంలో ఏమవుతుందంటే మన ర్యామ్ ఆ ప్రాసెసింగ్ చేయలేక మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుందండి. స్విచ్ ఆఫ్ అయ్యి అదే టైం మళ్ళీ ఆన్ అవుతూ ఉంటుంది. అదొక రీజన్ అండి మొబైల్ ఫోన్ ఆఫ్ అయ్యి ఆన్ అవడానికి. నెక్స్ట్ ప్రాసెసర్ అండి. మన ప్రాసెసర్ లో మైన్యూట్ థ్రెడింగ్స్ ఉంటాయి. అవి ఏం చేస్తూ ఉంటాయి, మన ప్రాసెసర్ ఎక్విప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయండి. అదే టైం మన టైం బ్యాక్గ్రౌండ్ ఎక్కువ యాప్స్ రన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన మొబైల్ హీట్ అవుతుంది. అలా హీట్ అయినప్పుడు ఏమవుతుందంటే మన మొబైల్ ఫోన్ కూలింగ్ అవడం కోసం స్విచ్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుందండి. అదే మన మొబైల్ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అవుతుంది, మన దాన్ని కూలింగ్ సిస్టమ్ ఏంటంటే మన మొబైల్ లో ఎటువంటి కూలింగ్ ఉండవండి. అదే కంప్యూటర్ లో చూసుకుంటే సిపిఈ లో కూలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి. అదే అట్ టైం మన మొబైల్ లో అయితే అసలు మనకి ఏముండవండి కూలింగ్ చేసుకోవడానికి. అందుకే మన మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బ్యాటరీ అండి. మన బ్యాటరీస్ అన్ని ఇప్పుడు లిథియం పాలిమర్ కానీ లిథియం అయాన్తో కానీ వస్తున్నాయండి. అన్ని మన మనం యూజ్ చేసే ప్రతి బ్యాటరీస్ ఇప్పుడు లిథియం పాలిమర్ కానీ లిథియం అయాన్ కానీ యూజ్ చేస్తున్నాం. ఆ బ్యాటరీస్ కి కొన్ని సైకిల్స్ ఉంటాయండి, అంటే మనం చార్జ్ చేస్తాం 0 to 100 అలా కొన్ని సైకిల్స్ ఉంటాయి. ఆ సైకిల్స్ కంప్లీట్ అయినాయి అంటే మన బ్యాటరీ సరిగ్గా వర్క్ అవ్వదండి. ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు మన బ్యాటరీ 47% ఉందండి, కానీ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ మనం ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. అలా ఎందుకు జరుగుతుందంటే మన బ్యాటరీ ప్రాబ్లం అండి. మనం అంటే బ్యాటరీ తీసేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనుకుంటారు, అలా జరగదండి. ఎందుకంటే మనం యూజ్ ప్రతి బ్యాటరీ ఇప్పుడు నాన్ రిమూవబుల్ బ్యాటరీస్, దానికోసం పర్టికులర్ ఒక వీడియో చేస్తాం తర్వాత. అలా మనం ఇప్పుడు మన ఈ స్విచ్ ఆఫ్ అయ్యి ఆన్ అవ్వడం ఎలా ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ మీ మొబైల్లో మీరు యూజ్ చేసే గేమ్స్ బట్టి, మీరు యూజ్ చేసే యాప్స్ బట్టి ర్యామ్ ఎడ్యూస్ చేసుకోండి. అంటే మీ ర్యామ్ పెంచుకోండి, పర్టికులర్ గా మీ మొబైల్లో ర్యామ్ పెంచుకోలేరు. సో పర్టికులర్ గా నేను ఈ ఇంత గేమ్స్ ఆడతాను, ఈ గేమ్స్ ఆడతాను కాబట్టి నాకు పర్టికులర్ ఇంత ర్యామ్ కావాలి. మినిమం 6GB 4GB. మీరు ఒక పబ్జి ఫ్రీఫైర్ లాంటి ఆడుతున్నారంటే ఇప్పుడు 4GB తీసేయండి. 4GB మీకు ఫ్రీఫైర్ ఆడటానికి పబ్జికి సరిపోతుంది. మినిమం 6GB ఉండాలి మీకు గేమ్స్ ఆడాలంటే. ఎక్కువ ర్యామ్ తీసుకుంటే అప్పుడు మీకు ఇలాంటి హై గ్రాఫిక్ గేమ్స్ సింపుల్ గా అవుతుంది. సో మీ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ బ్యాటరీ అండి. మీరు ఏం చేస్తూ ఉంటారంటే 20 to 90 వరకు ఛార్జింగ్ పెట్టండి. 20 కన్నా బిలో రానివ్వకండి, 90 కన్నా అబోవ్ పెట్టకండి. అలా ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ బ్యాటరీపై ప్రెజర్ ఎక్కువైపోయి మీ బ్యాటరీ హీట్ అవడం జరుగుతుంది. దానివల్ల మీ బ్యాటరీ కూడా పాడైపోతుంది. అప్పుడు ఆ టైంలో స్విచ్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతూ జరుగుతాయి. సో మీరు ఇప్పుడు అలా చేయకండి. సో ఈ వీడియో బట్టి మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నాను మొబైల్ ఫోన్ ఎందుకు ఆఫ్ అయ్యి ఆన్ అవుతుందని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మా ఛానల్ వ్యూస్ పెంచండి, వ్యూస్ రావట్లేదు. ఎంత టెక్నాలజీ పరంగా వీడియో చేసినా మా ఛానల్ వ్యూస్ రావట్లేదు. సో వ్యూస్ పెంచండి, మీ రకరకాల సోషల్ ప్లాట్ఫామ్ లో షేర్ చేయండి, అంటే ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయండి. కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దాన్ని ట్యాప్ చేయండి, ఎందుకంటే మరిన్ని లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ కోసం మీకు తీసుకొస్తూ ఉంటాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై నౌ.